హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో శనైశ్చరుడు శనీశ్వరుడు ఎలా అయ్యాడు అనే కథ గురించి తెలుసుకుందాం. కృతయుగంలో పరమశివుణ్ణి దర్శించడానికి వచ్చిన నారదుడు శని యొక్క గొప్పదనం గురించి పొగుడుతూ ఉండడం చూసిన శివునికి అది నచ్చక, శని అంతటి గొప్పవాడు శక్తివంతుడు అయితే తన ప్రభావాన్ని నా మీద చూపి నన్ను పీడించి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోమని నారదుడితో అంటాడు. నారదుడు ఆ విషయాన్ని శనిశ్చరుడికి చెప్తాడు. అప్పుడు శనికి ఆవేశం కలిగి పట్టుదలతో, అయితే నేను పరమశివుణ్ణి ఒక్క క్షణం పట్టి పీడిస్తాను, ఈ విషయాన్ని శివునికి తెలియచేయండి అని నారదుడితో చెప్తాడు. అప్పుడు నారదుడు శని చెప్పిన మాటలు శివునికి చెప్పి జాగ్రత్త పడమని చెప్తాడు. అప్పుడు శివుడు శని తనని ఎలా పట్టి పీడించగలటో చూస్తానని కైలాసం నుంచి బయలుదేరి ఒక అరణ్యంలో పెద్ద రావి చెట్టు త్వరలో దాక్కుంటాడు. మరుసటి రోజు ఉదయం శివుడు రావి చెట్టు త్వరలో నుంచి బయటికి వచ్చి చూడగా ఎదురుగా శనీశ్చరుడు ఉంటాడు. అప్పుడు శివుడు, ఏమైంది నీ శబ్దం శనీశ్చర అని అడుగుతాడు. దానికి శనీశ్చరుడు, దేవతలందరికీ ఆరాధ్యుడైన పరమశివుడు కైలాసం నుంచి పారిపోయి అరణ్యంలో చెట్టు త్వరలో దాక్కున్నాడు అంటే ఆ క్షణమే శని పట్టినట్లు కాదా ఈశ్వర అంటాడు. శని సమయస్ఫూర్తికి వినయానికి తనను మెప్పించిన తీరుకు ఈశ్వరుడు, ఆనాటి నుంచి నీవు శనీశ్చరుడుగా కాకుండా శనీశ్వరుడుగా పిలువబడతావు అని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా అప్పటినుంచి శనీశ్చరుడు శనీశ్వరుడయ్యాడు. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో.